వ్యక్తిగతంగా గౌరవనీయ జలశక్తి మంత్రి గారిని మరి విజయసాయి రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు కూడా ప్రధానమంత్రి గారిని మా ముఖ్యమంత్రి గారు కూడా అప్పుడే రెండు సార్లు ప్రధానమంత్రి గారిని కలవటం రెండు మూడు సార్లు అయింది. మరి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా ఇంకా పెండింగ్ పెట్టడం ఎందుకు అంత సవతికాల ప్రేమ చూపిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ విషయంలో ఒకసారి మరి ఆలోచించవలసిందిగా గౌరవ ప్రధానమంత్రి గారిని మేము కోరుతూ ఉన్నాం. ఇంతేకాకుండా ఈ జాప్యం ఒక పెట్టే మరో ప్రక్క ఇతర జాతీయ ప్రాజెక్టులు ఏ విధంగా నిబంధనలు అనుసరిస్తూ ఉన్నారో, ముఖ్యంగా ఈ పవర్ ప్రాజెక్టు విషయంలో కూడా ఏ విధంగా దురదృష్టకరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటే, పోలవరం ప్రాజెక్టు ద్వారా రిలీజ్ అయిన వాటరు త్రాగునీటికి ఎంత వెళ్తుంది, పవర్ సప్లైకి ఎంత వెళ్తుంది, ఇరిగేషన్కి ఎంత వెళ్తుంది అనేది మరి ఏ విధంగా కొలతలు కొలుస్తున్నారన్న పవర్ విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టు మరి ఇటువంటి బహుళార్థక ప్రయోజనం ఉన్న ప్రాజెక్టు విషయంలోనే ఇంత దురదృష్టకరమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారంటే మరి ఏమన్నారు మేము అసలు? అందుచేత గౌరవ ప్రధానమంత్రి గారు మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ ద్వారా మీడియా ద్వారా. దీన్ని ఇప్పటికే అనేక సార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు, తర్వాత మా పార్లమెంట్ నాయకులు, పార్లమెంటరీ పార్టీ నాయకులు ఎన్ని విజ్ఞప్తులు చేసినప్పటికీ కూడా ఒక్క అడుగు కూడా ముందుకు పట్టలేదు ఈ ఫైల్ క్లియర్ చేయటం విషయంలో. దాని మీద మేము చాలా తీవ్రమైనటువంటి విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఇక రెండవది, ఒకసారి ఈ ఎక్స్పెండిచర్ కమిటీ కూడా దీన్ని ఈ ఆఫీస్ నోట్ నెంబర్ 1008/PFC/11/2020 డేటెడ్ 12/10/20 తారీఖుని దీన్ని మరి వాటర్ కాంపొనెంట్ని త్రాగునీటి వాటర్ కాంపొనెంట్ని విడదీస్తూ మరి జీవో ఇవ్వటం అంటే ఇది చాలా మరి విచారం వ్యక్తం చేస్తూ ఉన్నాం. దీని మీద వెంటనే గౌరవ ప్రధానమంత్రి గారు, జలశక్తి మంత్రి గారు వెంటనే తగు చర్యలు తీసుకుని దీన్ని వెంటనే మరి కాస్ట్ రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ని మరి ఇమీడియట్గా మరి శాంక్షన్ ఇవ్వడమే కాకుండా ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ అన్నీ కూడా వెంటనే క్లియర్ చేయమనమని అనేక సార్లు మా చీఫ్ సెక్రటరీ గారు కూడా అనేకసార్లు లెటర్స్ రాశారు కేంద్ర ప్రభుత్వానికి. ఏ విధంగానూ కూడా ముందుకు వెళ్ళకపోవటం మరి దీన్ని ఇది మా మీ జాతీయ ప్రాజెక్టా కాదా, మీకేమన్నా సందేహం ఉందా అనేది ఒకసారి మరి ఆలోచించవలసిందిగా గౌరవ ప్రధానమంత్రి గారిని మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ హెడ్ క్వార్టర్స్ ప్రాజెక్ట్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టు, ఇది హెడ్ క్వార్టర్స్ ఎక్కడంటే మరి హైదరాబాద్లో ఉంది. అనేక సార్లు తూర్పుగోదావరి జిల్లా వాళ్ళ కన్వీనియన్స్, వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కన్వీనియన్స్ అయితే రాజమహేంద్రం అయితే ట్రాన్స్పోర్ట్ కన్వీనియన్స్గా ఉంటుంది, అక్కడికి మార్చమని అనేక విజ్ఞప్తులు చేసేటప్పటికీ కూడా ఎప్పటి వరకు కూడా అది కూడా మరి ఏమాత్రం కూడా మరి ఆర్డర్స్ ఇవ్వకపోవటం, దానికి ఏమన్నా ఎక్స్పెండిచర్ కావాలా, ఏమీ వద్దు, ఎందుకు ఈ సౌత్ తల్లి ప్రేమ, ఎందుకు ఏమి అడిగినా కూడా దురదృష్టవశాత్తు ఈ విధమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారో ఒకసారి మరి ఆలోచించవలసిందిగా, ఒకసారి రీకన్సిడర్ చేయవలసిందిగా కూడా మరి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. మూడవది ఆర్ఎండ్ఆర్ ప్రాజెక్ట్ అంటే రిలీఫ్ అండ్ రిహాబిలేషన్. ఎవరు భూమి ఎక్వైర్ చేస్తూ ఉంటాం దీనికి జనరల్గా ఎక్కడైనా ప్రాజెక్ట్ కడుతున్నప్పుడు ట్రైబల్ ఏరియాలో ఉంటాయి ప్రాజెక్టులు, దాదాపు ఆ గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి భూములన్నీ కూడా గిరిజనులు ఇవే, మరి అటువంటి గిరిజనులకి కాంపెన్సేషన్ ఇచ్చేటప్పుడు మరి ఎందుకు మీరు ఆలస్యం చేస్తూ ఉన్నారు? రిలీఫ్ అండ్ రిహాబిలేషన్ అనేది అతి ప్రధానమైనటువంటి మరి అంశం. అక్కడ ఒక ప్రాజెక్టు నిర్మాణం చేసేటప్పుడు అతి ప్రధానమైనటువంటి అంశం మరి ప్రాజెక్టు వాటరు ఇమీడియట్గా ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉన్నప్పుడు వారికి రిలీఫ్ ఇవ్వకుండా, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా మరి ఏ విధంగా వారిని అక్కడి నుంచి తరలించగలం, ఒకసారి ఆలోచన చేయాలి ఇవన్నీ కూడా. అంటే కేవలం మీ ఒక జాతీయ ప్రాజెక్టుగా మేము చేసేసామంటే సరిపోదు, ఆ జాతీయ ప్రాజెక్టు అనేది మీ ఎప్పుడు కూడా మీ దృష్టిలో ఉండాలి, మీ హృదయంలో ఉండాలి, అంతే తప్ప అదేదో పరాయి పెట్టుగా మీరు చూస్తూ ఉంటే ఈ ప్రాజెక్టు పూర్తి అవ్వడానికి ఇంకా చాలా సమయం పట్టేలా కనపడుతుంది మీ చర్యల వల్ల. అందుచేత ఈ రిలీఫ్ అండ్ రిహాబిలేషన్కి ఇచ్చేది ఎవరికో భాగ్యవంతుడికి మనం ఉండట్లేదు,
లేకపోతే మరో పారిశ్రామికవేత్తలకు ఇవ్వటం లేదు. ఇది నిరుపేదలైనటువంటి గిరిజనులకు ఇస్తూ ఉన్నాం రిలీఫ్ రిహాబిలిటేషన్కి. ఆ నిరుపేదలైనటువంటి గిరిజనులకు ఇచ్చే విషయంలోనే ఎంత అశ్రద్ధ చూపిస్తున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలో ఒకసారి దయచేసి ఆలోచన చేయండి అని గౌరవ ప్రధానమంత్రి గారిని, గౌరవ జలశక్తి మంత్రి గారిని మేము కోరుతూ ఉన్నాం. ఇక మూడవది స్పెషల్ కేటగిరీ స్టేటస్. ఈ స్పెషల్ కేటగిరీస్ స్టేటస్ అనేది లాంగ్ పెండింగ్ డిమాండ్ ఆఫ్ పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ప్రజల యొక్క చిరకాల కోరిక. ఎప్పటి నుంచి ప్రారంభమైంది అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ అయినప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు ఆ రోజు ఆనాటి ప్రధానమంత్రి గారు చాలా స్పష్టంగా పార్లమెంట్లో అనౌన్స్ చేశారు. ఆ రోజు పార్లమెంట్ సాక్షిగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా మరి డిఫిసిట్లో పడుతూ ఉంది, రెవెన్యూ డిఫిసిట్లో పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదుకోవాలనే ఆలోచన మరి మాకుంది కాబట్టి దీనికి స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇచ్చి దీన్ని ఆదుకుంటామనే మాట ఆ రోజు ఇచ్చారు. దానికి సాక్షాత్ ఇప్పుడున్నటువంటి చాలామంది పార్లమెంట్ సభ్యులు సాక్ష్యం ఉన్నారు. సాక్షాత్ ఆనాడు సభలో వెంకయ్యనాయుడు గారు కూడా ఉన్నారు. ఆనాడు పార్లమెంట్ సభలో వారు కూడా మాట్లాడారు, స్పీకర్ అలా చైర్మన్ గారు, రాజ్యసభ చైర్మన్ గారు కూడా. ఎందుచేత మరి దీనికి ఇవ్వటంలో ఎందుకు వెనకాడుతూ ఉన్నారు? ఇక్కడే ఆలోచించవలసింది ఏంటంటే ఒక ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు, లేక ఆయన మన్మోహన్ సింగ్ గారు భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి ఆర్థికవేత్త, మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆర్థికవేత్త, భారతదేశంలోనే కాదు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఆర్థికవేత్త, మరి ఆయన ముందు చూపుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం, తర్వాత ఆర్థిక ప్రగతి లేని రాష్ట్రం, రెవెన్యూ డిఫిసిట్ ఉన్న రాష్ట్రం, పారిశ్రామిక ప్రగతి లేని రాష్ట్రం, యూనివర్సిటీ లేని రాష్ట్రం, ఒక మంచి హాస్పిటల్ లేని రాష్ట్రం, మరి ఇటువంటి రాష్ట్రానికి మనం అన్ని విధాలు ఆదుకోవాలని ఆనాటి ప్రధానమంత్రి గారు పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని మీరు తుంగలో తొక్కుతూ ఉన్నారంటే దీని అర్థం ఏమిటి అని అడుగుతూ ఉన్నాను నేను. అంటే ప్రజాస్వామ్యం మీద ప్రజలకు ఇప్పటికే ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాల మీద ప్రజానాయకుల మీద విలువలు తగ్గుతూ ఉన్నాయి ప్రజల్లో. ఎందుచేత విలువలు తగ్గుతున్నాయంటే ఇచ్చిన హామీలు అమలు జరపరు, కేవలం ఎన్నికల కొరకు మాత్రమే హామీలు ఇస్తూ ఉంటారు. అందుచేత విశ్వాసం సన్నగిలితుంది, దీంట్లో ఏ విధమైన సందేహం లేదు. నేను కూడా ఏకీభవిస్తూ ఉన్నాను దాంతో, అందు వ్యక్తిగతంగా నేనైతే ఏకీభవిస్తూ ఉన్నాను. ఆ విశ్వాసం ఇప్పటికే అడుగంటిపోతున్న ఈ రోజుల్లో దయచేసి దాన్ని మీరు పెంపొందించవలసినటువంటి బాధ్యత ఈ ప్రజాస్వామ్యంలో మీ అందరి మీద, లేకపోతే ప్రజాస్వామ్యం మీద విలువే కోల్పోతాం త్వరలో, అది మాత్రం ఖాయం. దయచేసి ప్రజాస్వామ్య విలువల్ని పరిరక్షించండి అని నేను కోరుతూ ఉన్నాను. ఎందుచేతంటే పార్లమెంట్ అంటేనే ఇట్ ఈజ్ డెమోక్రసీ, ఇట్ ఈజ్ ఏ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీ. ఆ టెంపుల్ ఆఫ్ డెమోక్రసీలో ఒక హామీ ఇచ్చి మనం చూడండి, ఎప్పుడైనా ఎవరికైనా ప్రమాణం చేయండి దేవాలయంకి వెళ్ళి అడుగుతూ ఉంటాం సహజంగానే, అట్లాగా పార్లమెంట్లో మాట్లాడితేనే అది ఒక ప్రమాణం లాంటిది, ప్రజలకు ఇచ్చిన ప్రమాణం లాంటిది. ఆ ప్రజలకు ఇచ్చిన ప్రమాణాన్ని మరి తుంగలో తొక్కుతూ ఉన్నారు. దీని మీద కూడా మేము ఒక నిర్ణయం తీసుకున్నాం, అందుచేత మేము ఇవ్వమనే మాట మాట్లాడుతూ ఉన్నారంటే మీరు చాలా ఈ చట్టాలనే చట్టాలు చేసిన తర్వాత ఉపసంహరించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యనే ఫార్మర్స్ ఫార్మింగ్ యాక్ట్ను కూడా మీరు ఉపసంహరించుకున్నారు. ఇది కేవలం మరి ప్రజల యొక్క వాణిని మనం దృష్టిలో పెట్టుకుని, ప్రజల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకుని, ఆనాడు పార్లమెంట్లో ఇచ్చిన హామీని దృష్టిలో పెట్టుకుని, ఆనాడు భారత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించేటప్పుడు గాయపడ్డ ప్రజల యొక్క మనసును దృష్టిలో పెట్టుకుని, గాయపడ్డ ప్రజల యొక్క కోరికలను దృష్టిలో పెట్టుకుని, రెవెన్యూ డిఫిసిట్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దయచేసి ఇవ్వండి. అలాగే ఇవ్వకపోతే ప్రజాస్వామ్యం మీద, ప్రజానాయకుల మీద, ప్రభుత్వాల మీద విలువలు పూర్తిగా నశింపబడతాయి. అంతే, దయచేసి ఆ దుస్థితి తీసుకురానివ్వద్దు భారతదేశంలో అనే మాట వారికి విజ్ఞప్తి చేస్తూ, ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.